70 సంవత్సరాలు ఇంత మంచి ప్రభుత్వం లేదా ఇక్కడ చూడబుచ్చుడు కాదు నా కన్నసాది కాదు నా తమ్ముడు కాదు కానీ అన్నం పెట్టినోడు దేవుడితో సమానము ఇవాళ 2016 రూపాయలు ఏ కష్టం చేస్తే వస్తున్నాయి సందకం పెడితే ఇస్తుండు నాకు 7 బిడ్డలు ఒక కొడుకు వాళ్ళ పెళ్లిలకు 2,00,000 రూపాయలు ఇస్తుండు ఇవాళ నా బిడ్డ డెలివర్ అయిందంటే అంబులెన్స్ పంపించి తాలుపు చేసి బట్టలు ఇచ్చి సూట్ కేసు ఇచ్చి చిట్టి ఇచ్చి ఇంటికి పంపిస్తుడు ఆపత్ బాంధవుడు ఆ శ్రీరాముడు అని కేసీఆర్ ఎట్లా మర్చిపోతాం ఉచితాలు అంటున్నారు ఈ పథకాలు తీసేయాలి అంటున్నారు కేంద్రం నుండి మోడీ సర్కారు మరి ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు పథకాలన్నీ తీసేయండి అని అడుగుతున్నారు ఒక చెప్పను బేట ఈ అన్నం పెడుతుంటే గుంజేస్తుంటే వాడు ఎంత పురుగు పడి కావాలి వాడు మానవుడు కాదు రాక్షసుడు నువ్వు అన్నం పెట్టావు ఇంకొక ఆయన అన్నం పెట్టినట్టు 10 తింటాం ఈ అన్నం కూడా తీసే అన్నంతో చెప్పుకుని ఒకటి అన్నం వద్దా మళ్ళీ కేసీఆర్ వస్తారంటారా కావాలి ఖచ్చితంగా కేసీఆర్ తప్ప ఇంకో ప్రభుత్వం రాదు వచ్చిన ఉండదు.